ఫస్ట్ ఉద్యోగస్తులు ఏంటంటే ఇందులో త్రీ సెవెంటీన్లో సీనియారిటీ అనేది ఫస్ట్ క్లియర్గా పెట్టుకున్నారు సీనియారిటీ అనేది క్రైటీరియాగా పెట్టుకున్నారు దాని మీద క్లారిటీ గవర్నమెంట్స్ ఇవ్వాల్సి ఉంది రెండవది ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇది ఏదైనా కేటగిరీలో వాళ్ళు లోకల్ క్యాడర్ ప్రిఫర్ చేసుకున్న తర్వాత లొకాలిటీ యొక్క డెఫినేషన్కి సంబంధించింది జీవోలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఆ లోకాలిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆప్షన్లో ఫస్ట్ పాయింట్ వాళ్ళ లొకాలిటీ ఇచ్చుకోవాలి సెకండ్ పాయింట్ నియర్ బై ఇస్తారా థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక ఒక స్థానానికి ఎక్కువ కనుక ప్రిఫరెన్సెస్ వస్తే అప్పుడు సీనియార్టీ పరిధిలోకి తీసుకోలేదు తప్ప జో ఇప్పుడు ఇప్పుడు స్థానికత అంశం కాదు తర్వాత ఇప్పుడు టీచర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి ఒక జిల్లా వాళ్ళు చూజ్ చేస్తారు కొత్త జిల్లాకి ఆ కొత్త జిల్లాలో కేటాయించబడిన తర్వాత ఏ ప్లేస్లో ఇస్తారనే దానికి ఎక్కడ కూడా మార్గదర్శకాలు మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ఒక జిల్లా అనేది చాలా పెద్ద పరిధి కనుక ఒక టీచర్కి దానివల్ల కూడా కన్ఫ్యూజన్ ఉంది కనుక దానికి కౌన్సిలింగ్ ప్రాసెస్ పెడతారా అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మేడం ఇందులో ఎప్పుడూ లేని విధంగా మూడు వందల పదిహేడు జీవోలో కొన్ని ఉద్యోగ సంఘాలని దాంట్లో మెంబర్స్గా గా చేర్చారు దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇది ఎవరు కూర్చోబెట్టుకు రాసుకున్నారో తెలియదు పాయింట్ నెంబర్ ట్వంటీ ఫోన్ లో టీజీఓ టీఎన్జిఓ వాళ్ళని మెంబర్స్గా గా చేస్తూ రాశారు యాక్చువల్గా ఏంటంటే ఉద్యోగ సమాజం చాలా పెద్దది ఉపాధ్యాయుల సమాజం చాలా పెద్దది ఇట్లా దీనివల్ల అనుమానాలకు తావెత్తుతున్నాయి కనుక మేమేం డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఈ మోడర్న్ టెక్నాలజీ ఉన్న ఉన్న దాంట్లో మనం ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆన్లైన్లో చేసుకునే అవకాశం మనకు ఉన్నది తర్వాత వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది అప్పుడు పారదర్శకంగా ఒక ఎంప్లాయీ చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్లో తనకు అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా తనకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారా వేరే వాళ్ళకి ఇచ్చారా అనేది కూడా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది దీనికి ఏం పెద్ద టెక్నాలజీ కూడా అవసరం లేదు ఈజీగా అయిపోతుంది కనుక కంపల్సరీగా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపల్సరీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి పూర్తి స్థాయి ఆన్లైన్ ప్రక్రియ చేయాలి దీనికి కొంచెం సమయం ఇవ్వాలి ఉద్యోగులందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి దీనికి సంబంధించిన భయాన్ని కూడా ఉద్యోగులందరికీ కూడా నివృత్తి చేయాల్సిన